సామాన్యుల కష్టార్జిత పొదుపు ఖర్చుతో తన సన్నిహితులకు ఎంపిక చేసిన బిలియనీర్లకు లబ్ధి చేకూర్చేలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్ దేశం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు గంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం అదాని గ్రూప్ లోని ఎల్ఐసి మరియు ఎస్బీఐ వంటి ప్రభుత్వ సంస్థల అత్యంత ప్రమాదకర లావాదేవీలు మరియు పెట్టుబడులు భారతదేశంలో పెట్టుబడిదారులను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. 29 కోట్ల ఎల్ఐసి పాలసీ హోల్డర్లు మరియు 45 కోట్ల ఎస్బీఐ ఖాతాదారులపై ఈ ప్రభావం పడుతుందని మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు గంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ఎల్ఐసి మరియు ఎస్బీఐ వంటి పిఎస్యులు మన దేశానికి గర్వకారణమని కోట్లాది మంది భారతీయులు కష్టపడి సంపాదించిన డబ్బుతో నిర్మించబడ్డాయని మనకు తెలుసు. తన ప్రాణ స్నేహితుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం అదాని గ్రూప్ లో ఎల్ఐసి ఎస్బీఐ మరియు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క భారతీయ కార్పొరేట్ సంస్థకు వ్యతిరేకం కాదు, మేము క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకం. ఎంపిక చేసిన బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలను మార్చే ఆలోచనకు మేము వ్యతిరేకం. పేదలు సామాన్యులకు ఎల్లవెల్ల అండగా ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పల్లె రామచందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, కౌన్సిలర్ అనిల్, సీనియర్ నాయకులు రమణ, సేవాదల్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి నర్సింగ్, మండల అధ్యక్షులు గోవర్ధన్ మధుసూదన్ రెడ్డి, అల్లాడి వెంకట్, యువజన కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, రమేష్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు. ప్రజలు ఎంతో కష్టపడి స్టెప్ తోచి కష్టపడి దాచుకునే సొమ్ము ఎస్బీఐ బ్యాంకులలో ఎల్ఐసిలలో వాళ్ళు దాచుకుంటే ఆ ఎస్బీఐ ఎల్ఐసి షేర్లను బీజేపీ ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ తన సన్నిహితుడైన తన దోస్తైనటువంటి అదానీ షేర్లలో బలవంతంగా పెట్టుబడి పెట్టడం జరిగింది. దాంతో ఆయన షేర్లు ఒకేసారి కుప్పకూలి పడిపోతే అదంతా ప్రజల మీద భారం వేసుకుంటూ శరీర వ్యాధి ఆటోమేటిక్ గా పడిపోవడం జరిగింది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి అదానీలను అంబానీలను కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించి 11 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి 11 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి గుజరాతీలకు, మోడీ దోస్తులకు, అమిత్ షా దోస్తులకు బీజేపీ పెద్దలు అన్ని రంగాల్లో వాళ్ళని తీసుకొచ్చి ఒక మాఫియాగా తయారైంది. ఇవాళ ఎయిర్పోర్టులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, రక్షణ సంస్థకు సంబంధించిన పరికరాలు కానివ్వండి, బీడీఎల్ లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ అదాని గాని అంబానీ గాని ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు అమిత్ షా అండ్ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాళ్లకు అమ్మేసి ఆ డబ్బుతో ఇవాళ భారతదేశంలో మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావాలి. అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలలో ఏవైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుని సిబిసిఐడి లాంటివి కూడా ప్రయోగించి ఇవాళ అన్ని రాష్ట్రాలలో అధికారం చేజిక్కువాలని చూస్తా ఉన్నది. ఇవాళ భారతదేశ ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిన తర్వాత అనూహ్యమైన మార్పు వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిహెచ్ఎల్ గాని, బీడీఎల్ గాని, ఐడిఎల్ గాని, ఐడిపిఎల్ గాని, ఆల్విన్ గాని ఇలాంటి ఎన్నో సంస్థలు ఎయిర్పోర్ట్లు గాని రైల్వేలు గాని ఏం చేసినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాటిని పెంచి పోషిస్తే ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం సన్నద్ధమై బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నది. ఇవాళ విశాఖ ఉక్కు ఏదైతే ఉన్నదో ఆ రోజు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసిందే. ఇవాళ ఆంధ్రాలో చూసినట్టే అది కూడా అమ్మడానికి వీళ్ళు పందాగాలు పంపుతా ఉన్నారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏది ప్రైవేటీకరణ చేసినా, ఏది ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పినా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే దీన్ని మళ్ళీ తీసేసుకొని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పి కూడా ద్వంద్వ వైఖరి పెట్టుతా ఉన్నది. ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంస్థలు నిర్మించిందో, బ్యాంకులను జాతీయకరణ చేసి ప్రజలకు మేలు చేయాలని చెప్పి చూసిందో వాటన్నింటినీ ఇవాళ ప్రైవేటీకరణ చేసి గుజరాత్ సంస్థలకు అమ్మాలని చెప్పి యోచిస్తా ఉన్నది. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిష్పక్షపాతంగా చెప్తా ఉన్నది మళ్ళీ ఒకసారి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు కష్టకాలంలో బ్యాంకులను ఏ విధంగా అయితే జాతీయకరణ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా కాంగ్రెస్ పార్టీ చేసిందో రాబోయే రోజులలో కూడా అలాగే జరగాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి ఆశయ జోడో యాత్ర కానీ పాదయాత్ర తర్వాత
మార్పులను చూసి బీజేపీ వాళ్ళు చెనించి పన్నాగలు వంతా ఉన్నారు. ఇవాల రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపైన భారం వేసి ఇలా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దాపరించింది. ఇవాళకి వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర స్పందన చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు. ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనిస్తుంది కాబట్టి ఎత్తలేసి పాదయాత్ర బ్రేక్ చేయాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నాగాలు పన్ని కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తుంది. రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మన మెదక్ సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా సుమారు మేము 4 రోజులు పాదయాత్ర పెట్టాలనుకుంటున్నాం. రామాయణపేటలో ఒక రోజు, మెదక్లో ఒక రోజు, నర్సాపూర్ కూడా ఒక 2 రోజులు పెట్టమని చెప్పి మార్చి ఎండింగ్ వరకు కూడా మెదక్ కూడా